మేడ్చల్ మండలం పూడూరు గ్రామంలో పండ్లు మరియు కూరగాయల ప్రాసెసింగ్ కేంద్రానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మతం పిచ్చి రేపి ఓట్లు దండుకోవాలని కొందరు చూస్తున్నారంటూ బీజేపీపై పరోక్షంగా విమర్శలు సంధించారు. కులాలు మతాల పిచ్చితో నష్టాలు కష్టాలే తప్ప లాభాలు ఉండవని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ప్రశాంతత కొరవడితే ఐటీ తదితర కంపెనీలు స్థాపించేందుకు ఎవరు ముందుకు రారని, తద్వారా రాష్ట్రం తిరిగి 8 సంవత్సరాల క్రితం నిరుద్యోగ సమస్యతో పాటుగా భూముల ధరలు కూడా దిగజారిపోతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతాంగ అభివృద్ధిని కాంక్షిస్తూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో మన మేడ్చల్ జిల్లా సార్, మనంతా కమర్షియల్ పంటలు ఎక్కువ పండుతాయి. దానికోసమే ఈ రైతు ఈ క్లస్టర్ మాకు చాలా అవసరం. ఎంత ఎత్తున ఇది 5 కోట్లతో నిర్మించుకుంటాం. మీ సహకారంతో మనమందరం కూడా ఏ గ్రేడ్ అని బి గ్రేడ్ ఒడ్డు కానీ సీడ్ కానీ కమర్షియల్ పంటలు అని కూడా మేము పెద్ద ఎత్తున ఇక్కడ వరి మీద కూడా మాకు పెద్ద అవసరం లేదు. సిట్టింగ్ దగ్గర ఉన్నారు కాబట్టి అందరు కూడా కమర్షియల్ పంటలు పండించుకొని పెద్ద ఎత్తున మంచిగా ధనికులు అవుతున్నారు. మా రైతులంతా కూడా ఇప్పుడు రాజులు సార్, ఎందుకంటే మా రింగ్ రోడ్ కొడుతూ అంతా 3 కోట్లు 4 కోట్లు ఎకరాలు అయిపోయింది సార్. వాళ్ళ భూములు అంతా రాజులు అయిపోయారు సార్, ఇప్పుడు ధనికులు అయిపోయారు. జై తెలంగాణ, జై కేసీఆర్. పెట్టుబడులు వస్తాయి తప్ప తెల్లారు లేస్తే పనికి మాలిన పంచాయతీలు పెట్టుకుని మతం పేరు మీద యుద్ధాలు కులం పేరు మీద యుద్ధాలు అని లేనిపోని తాగులాట్లు పెట్టుకుంటే ఉన్న భూముల ధరలు పోతాయి, పెట్టుబడులు రావు. మనం అంతా కూడా మళ్ళీ ఇదివరకు వాళ్ళు ఎవరైతే శాపాలు పెట్టిపోయినో దానికి తగ్గ విధంగా తెలంగాణ తయారైతుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది 7.5 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో, మీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారి నాయకత్వంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో రాష్ట్రం ముందుకు పోతున్నది. మరిన్ని పెట్టుబడులు సాధించుకోవాలన్నా, మన పిల్లలకు కొలువులు రావాలన్నా, మన రైతులు బాగుండాలన్నా, కడుపు నిండా పంటలు పండించుకోవాలన్నా, మన బీళ్లకు నీళ్లు రావాలన్నా అది ఒక కేసీఆర్ తోనే సాధ్యం తప్ప వేరెవరితో. ఇక్కడ కాలువలు కానీ రిజర్వాయర్లు కానీ నదులు కానీ ఏమీ లేని ప్రాంతం కాబట్టి పూర్తిగా భూగర్భ జలాల మీద అంటే బోర్బాయిల మీద ఆధారపడి వ్యవసాయం చేసే ప్రాంతం మీకు తెలిసింది. మరి అలాంటి ఈ ప్రాంతంలో రోజుకు 5-6 గంటలు కూడా కరెంట్ రాని పరిస్థితుల్లో, ఎరువులు విత్తనాలు టైం దొరకని పరిస్థితుల్లో ఎంత ఇబ్బంది ఉండేదో వ్యవసాయం అంటేనే నాకంటే బాగా మీకే తెలుసు. వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ, ఇచ్చే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి గర్వంగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు పండించిన పంట ఎంత పెరిగింది అంటే ఈ 5-6 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మీరు వరి పండిస్తే ఇక మేము కొనలేము, మాతో శాత కాదు, మా పని అయిపోయిందని చెప్పి ఈరోజు తెలంగాణ రైతాంగం యొక్క ఫలితనం వల్ల, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల తెలంగాణ వ్యవసాయం కొత్త పుంతలు దొక్కుతూ వృద్ధి రేట్లో అద్భుతాలను సాధిస్తున్నారు. తెలంగాణలో మతం పిచ్చి పెట్టి కొన్ని పంచాయతీలు పెట్టి ఆ పంచాయతీలు చూపెట్టి కొన్ని ఓట్లు వేయించుకోవాలి అవతల వాడాలని చూస్తా ఉన్నారు. మనకు కులం పిచ్చి అవసరం లేదు, మతం పిచ్చి అవసరం లేదు. తెలంగాణ బ్రహ్మాండంగా శాంతియుతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నది కాబట్టి మీ పూడూరులో 5 కోట్ల రూపాయల ధరలు వస్తున్నాయి. రైతులకు లాభం అవుతుంది, మహిళా రైతులకు కూడా లాభం అవుతుంది, మీకు ఆదాయం పెరుగుతుంది, ప్లస్ మీకు వరి నుంచి సాంప్రదాయ ఇతర పంటల వైపు, సాంప్రదాయ ఇతర పంటల వైపు మళ్లీ అవకాశం కూడా వస్తుంది. నాకు తెలుసు మేడ్చల్ అంటేనే మీకు భూముల ధరలు ఎట్లా పెరిగిపోయినాయి అంటే మరి అంత ముందే పుకార్లు కొట్టించింది. తెలంగాణ వస్తే భూముల ధరలు డామ్ అంటే